వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ జిల్లా పాడేరు డివిజన్లో ఆధునిక యుగంలో కూడా తప్పని తిప్పలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కొన్ని మారుమూల గ్రామాలు ఇప్పటికీ వెనకబడే ఉన్నాయి. ప్రపంచమంతా ముందుకు వెళ్తుంటే ఈ గ్రామాలు మాత్రం కనీసం సరైన రోడ్లు కూడా లేక ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందానా ఉన్నాయి. ఎందరో రాజకీయ నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కానీ, అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు కానీ వీళ్ల కోసం ఏం చేశారనేది తెలుస్తూనే ఉంది. ఏది ఏమైనా ఎవరో చేసిన తప్పులకి వీరి జీవితాలు బలైపోతున్నాయి. విశాఖ మన్యంలో గర్భిణీల ఇక్కట్లు వర్ణనాతీతం. 7 కిలోమీటర్లు డోలీ మోతలో ఆస్పత్రికి నిండు గర్భిణి తరలింపు. పాడేరు మండలం వల్లాయి గ్రామానికి చెందిన నిండు గర్భిణి సూర్యకుమారికి ప్రసవ నొప్పులు రావడంతో నిమ్మలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించారు. కానీ అంబులెన్స్ వెళ్లే మార్గం లేకపోవడంతో ఆశా కార్యకర్తలు స్థానికంగా ఉన్న 4 వ్యక్తులకు కూలీ ఇచ్చి డోలీ కట్టి గర్భిణిని 7 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు. అయితే రాళ్లు రప్పలు బురదలో నడుచుకుంటూ తీసుకుని వచ్చినట్లు ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణి సూర్యకుమారి మిన్ములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్నారు. కాగా ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి విశాఖ ఏజెన్సీలో ఉన్న మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మన్యం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.